హలో. హలో అజయ్, ఎక్కడా? నేను ఇక్కడ బస్ స్టాండ్ బయటకు వస్తున్నా. రే ఇదిగో ఇక్కడ. కనిపించు. ఇంకేంట్రా సంగతులు? ఏముంటాయిరా, ఇంట్లో పరిస్థితులు నీకు తెలిసినవే కదా. అందుకే కొంచెం ఎక్కువ సంపాదించుకోవడానికి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నా. అవునా? అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారా? అక్కడ వేరే ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు, ఏదో ఫ్యాక్టరీలో జాబ్ అని. అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. ఎవర్రావిడా? ఆ ముసల్దా నాగమ్మని నేత పని చేస్తుంది. ఈ వయసులో కూడా అలా కష్టపడుతుందంటే చాలా గ్రేట్రా. మా ఇదిగో విజయ్ వచ్చాడు. విజయ్ బాగున్నావరా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. టీ ఏమన్నా తాగుతావా? లేదండి, అలవాట్లేదు. సరే వస్తా ఉండు. స్వాతి. విజయన్నయ్య నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. బాగున్నావా అన్నయ్య? బాగున్నా. సరే మరి, నా కాలేజ్కి టైం అవుతుంది, సాయంత్రం వచ్చాక మాట్లాడతా. బాయ్ అన్నయ్య. సరే అమ్మా, బాయ్. ఈడెక్కడా? అరే స్వాతి, ఎక్కడికి వెళ్తుందిరా? సాఫ్ట్వేర్ కోచింగ్కిరా. సాఫ్ట్వేరా? ఇక్కడెక్కడ ఉందిరా? అలాంటి కోర్సులు హైదరాబాద్ లాంటి సిటీల్లో కదరా ఉండేది. అది కూడా ఖర్చు కూడా ఎక్కువ కదరా. అలా ఏం లేదురా, ఇప్పుడు ఇక్కడ కూడా లోకేష్ అన్న యువా అనే పేరుతో ఉచితంగా సాఫ్ట్వేర్ కోర్సులో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. అరే అజయ్, ఈ బట్టలు ఇస్త్రీ చేయించుకొని తీసుకురా, అలాగే పసుపు ఎరుపు రంగు దారాలు తీసుకొనిరా, టిఫిన్ కూడా మర్చిపోకు. సరే సరే, రే రారా బయటికి వెళ్దాం. నీ బట్టలు కూడా ఉంటే తీసుకో, ఇస్త్రీకిద్దాం. నా ఏం లేవురా. సరే బయటికి వెళ్దాం. పద. బాబాయ్ బాగా నడుస్తుందా? మళ్ళీ వచ్చి తీసుకుంటా. రారా. ఆంటీ, రెండు ప్లేట్లు బోండా, రెండు ప్లేట్ ఇడ్లీ. రే నీకేం కావాలరా? ఇది మా వాడికి రెండు ప్లేట్ వడగట్టండి. ఒక్క నిమిషం ఉండయ్యా, వస్తాను. ఎంత అండి? వందమ్మా. నేను ఇస్తా ఉంటా. ఆగరా, సరిపోయిందా? రా. రే పని మీద బయటికి వెళ్తున్నాను, ఇంట్లో ఉంటా వస్తావా? ఏ లేదురా, నేను వస్తా. రే లోపల చిన్న పనుంది, వస్తావా? లేదు లేదు, నువ్వు వెళ్ళు, నేను ఎక్కడే ఉంటా. సరే నేను వెళ్ళొస్తా. బాబాయ్. విజయ్ నువ్వా? ఎప్పుడొచ్చా? ఉదయం వచ్చానండి. బాగున్నారా? బాగున్నా. వాడెక్కడా? కాలేజీలో ఏదో పని ఉంటే వెళ్ళాడు. రా కూర్చో. పర్లేదు బాబాయ్.
బాబాయ్ ఆ షాప్ మీదేనా ఆ షాప్ మందే లోకేష్ బాబు దయవల్ల సొంత షాప్ పెట్టుకున్నా విజయ్ బాగుంది రేయ్ నువ్వేంటి ఏడదాకా వచ్చావు నువ్వెందుకు వదిలేసావురా మనో నాడు ఉన్నామంటే ఇక్కడికి వచ్చాడు నానా వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టావు చూసుకోవాలి కదరా నువ్వు చూడు ఏమైందో దా హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదురా చిన్న దెబ్బలే పక్కనే వెళ్ళదా హలో హలో అమ్మా ఆ బాబు ఎక్కడ ఉన్నావ్ పొలంలో ఉన్నా నాయనా సరే ఒకసారి పక్కకు రా నీకు విషయం చెప్పాలి చెప్పరా నాయనా రే లోపల డబ్బులు ఏమైనా తీసుకున్నారా లేదురా ఇక్కడ అన్ని ఫ్రీయే ఏంట్రా నేను ఉదయం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు హాస్పిటల్ దాకా ఏంట్రా ఇదంతా అదే తెలుగుదేశం పార్టీ తరపున నారా లోకేష్ అన్న చేసే సంక్షేమ కార్యక్రమాలరా ఇవే కాకుండా ఎస్సీ పేద ప్రజల పెళ్లిళ్లకు మంగళసూత్రాలు పంపిణీ నాయి బ్రాహ్మణ సోదరులకు బార్బర్ చైర్ల పంపిణీ స్వర్ణకారులకు చేయుతగా బట్టీలు హ్యాండ్ మిషన్లు పంపిణీ చేయడం యువతకు యువ పేరుతో సాఫ్ట్వేర్ కోచింగులు పిల్లల వ్యాయామం కోసం నారా లోకేష్ క్రీడా ప్రాంగణాలు ఆకలితో ఉన్నవారికి 2 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు అంతేకాదు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయిస్తున్నారు ఇన్ని సౌకర్యాలు మనకు అందుబాటులో ఉండగా నేను వేరే ఊరెళ్ళడం ఎందుకు చెప్పమ్మా మిమ్మల్ని వదిలేయటం ఇష్టం లేనప్పటికీ డబ్బుల కోసం ఊరెళ్ళాలనుకున్నానమ్మా కానీ ఇప్పుడు అవసరం లేకుండానే నేను ఇక్కడే లోకేష్ అన్న ఆర్థిక సాయంతో ఏదైనా ఉద్యోగం చేద్దామనుకుంటున్నానమ్మా నాన్న కూడా ట్రైసైకిల్ ఇస్తాను చెల్లుకు కూడా చదువుకోవడానికి ఆర్థిక సాయం రేపు ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నా సాఫ్ట్వేర్ శిక్షణ కూడా ఉచితంగా ఇస్తారమ్మా నువ్వు కూడా కూలి పని చేసే అవసరం లేకుండా కుట్టి మిషన్ సాయంతో స్వయంగా సంపాదించుకోవచ్చు అందుకే మిమ్మల్ని అందరూ ఇక్కడికి వచ్చేయమంటున్నానమ్మా అంత మంచి పనులు చేస్తున్నప్పుడు అంత మంచి జరిగేటప్పుడు మాకు అక్కడికి రావడానికి అభ్యంతరం లేదురా నాయన సరే అయితే అమ్మా మనందరం ఒకే దగ్గర ఉందాం నేను రేపే వస్తాను సంతోషం నాయన సరే అమ్మా నేను రేపు బయలుదేరి వస్తా రే పెళ్లి టైం అవుతుంది ఇంకెంతసేపు రా ఆ వస్తున్నాను రా అమ్మా సరే అయితే ఉంటాను అదిగోరా వధువరులకు నూతన వస్త్రాలు కూడా ఇస్తారు లోకేష్ బాబు అధికారంలోకి వస్తే ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చూస్తాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం